మమ్మీ ఏమా ఇందాక చదివిన మార్కుల లిస్ట్ ఒకసారి చదువు. 9 8 8 1 2 3 4 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే అక్కడే చేస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూఇస్ ఇట్? రమణి ఉందండి. హూఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయా? నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్య ఉన్న విషయం, మీకెందుకండి? ఒరే ఒరే ఒరే, కోపరప్పం చేస్తున్నావు నాకు. ఏపీలోనంత బీపీ గాడ్లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు, ఎక్కడున్నావురా? తొక్కలోది నంబర్ వస్తుంది చూసుకోవాయి. చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లా. హలో, ఎవరు? ఎవరంటావు? ఏంట్రా యాబ్రాసి ఎదవా, బుద్ధి లేని పడవా, తెడు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమిగ్గా తిడుతున్నావు ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిరా పెచ్చనాయాలా, చచ్చునాయాలా, పెచ్చులేసిన గచ్చునాయాలా, ఆంబోతికేసిన అచ్చునాయాలా, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాలా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వడాఫోన్ గా మరింది రా. నిన్ను మాడాలి తెత్త కొట్టిస్తానరా, తేడా నాయాలా? వాళ్ళు ఎవరు రోయ్, కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాలా, బురదలో పడ్డ సబ్బు నాయాలా, మున్సిపాలిటీ మంపు నాయాలా, డాక్టర్ కూడా అందుబట్టని జబ్బు నాయాలా, బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడా కాని మాడ, పనికిరాని పేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేదావా. ఎప్పుడో విసిరితే ఇప్పుడు పడిందేంటి, అంత దూరం విసిరానన్న మాట. 9848032919. అబ్బా, నీ నంబర్ నాకు తెలుసురా. ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబు. అది సరే, పొద్దున్నుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట, ఏంటి? ఇట్స్ ఆల్ రైట్, నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో. బ్యాటరీ ఉందా? ఉందిరా, చెప్పు. 42 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నేను పుట్టాను. అబ్బో, 32 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో? నేను నీకు స్నేహితుండయ్యాను. ఓహో, 12 ఏళ్ల క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏం జరిగింది? నా పెళ్ళయింది. ఇట్స్ ఆల్ రైట్ రా, రేపు నా దినం, అదే మా ఆవిడ పెళ్లి దినం. మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, మాకు విషెస్ చెప్పుకోవచ్చు. ఊరికే చేతులు ఊపుకుంటూ రావడం కాదు, గిఫ్ట్లు ఊపుకుంటూ రండి, పెద్దవి. అలాగే అలాగే, ఇంకేంట్రా విశేషాలు? తొక్కేం కాదు, నీకు ఇన్కమింగ్ ఫ్రీగా వచ్చు, నాకు అవుట్ గోయింగ్ బొక్క. నువ్వు ఫోన్ పెట్టేయి, బ్యాటరీ కట్టేయి. హలో హలో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్ యూ. ఇప్పుడు దాకిచ్చిన వాళ్ళు నీదే పెద్ద పెట్టాడ్డ. ఎన్నాళ్ళకు వాకు గురించి విట్టలని పిలిచావరా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా, ఉట్టేనా గిఫ్ట్? ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఆ విటల్, మీట్ మిస్సెస్ ఉమా, మా ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అమ్మా, నీ పెళ్ళట కదా, పెద్దలు కుదిరిచ్చిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ యదవను ప్రేమించి ఆ యదవ కోసం పెద్దలను ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు యదవన్నారు యదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామా, కాళ్ళ మీద పడు, దీవిస్తాను. రామా, పిల్లా పాపలతోటి, ప్లాట్లు ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తామా? ఇక్కడ లేచిపో, వెళ్ళిపో. తీవన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి ఒక్కటి తప్ప జుట్టు. సార్ రెడీ సార్, స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్, బుకే గివింగ్. ఏట్రా, ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 పాలు చేసావు. ఆయన అన్ని అంతే, మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా, పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సింది నేను కాదు, వీడు.
అప్పటికి నా పని చేస్తూ ఉన్నాడు కదే. మొన్ననేగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. గుళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, గదిలో దీపాలు ఆర్పితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 5 డేస్ మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా, లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు. స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్ లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్ లో దొరికిపోయావు. ఇచ్చాయి నీకు అసలే బీపీ షుగర్ ఇచ్చాయి. అవి రెండే నాకున్నాయి. ఆ రెండు చాలు, నువ్వు తాకుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి సైట్ కొట్టడానికి ఒక్కడూ దొరకట్లేదు. ఓకే ఓకే, కూల్ కూల్, దట్స్ గుడ్. అటు చూడు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? తెలియదు. నాకు తెలియదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి, వాడు చాలా డేంజరస్ ఫెలో, రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్ లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంటే టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నా. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగ. నచ్చినడి అయిపోయింది, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళ సార్. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, బూతులు వస్తాయి నాకు. బూతులు? బూతులా? బూతులు. బూతులా సార్? ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్ని సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా? ఇసుకమణి. మళ్ళీ లైన్ లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా, ఎన్ని గంటలు నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తారా? అవును బే, ఫోన్ పెట్టా. నేను చేస్తానరా నీకు? తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్, మీ ఫోన్. ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. చెప్పు, ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడానికి? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న? నాన్న ఏంట్రా, ఫుట్టే నాయాల, బడవ నాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్ అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సిడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవగ్గా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాంగదిలోకి వస్తే జంప్ నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒకసారి నేవార్, ఒకసారి తిట్టిన తిట్టినాను, మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను, వచ్చిపోసుకోవాలి. నేను అదే అనుకుంటున్నాను. చీర్స్ ఫర్ ది హెల్త్ ఆఫ్ ద బ్యూటీ. 60 50 100. ఏంటి వీళ్ళు, మార్కులు వేస్తున్నారా, అమ్మాయిలకి లైన్ వేస్తున్నారా? మార్కులు వేస్తూ లైన్ వేస్తున్నట్టుంది. అయితే వెంటనే మీ ఆయన లైన్ నుంచి తప్పించు. అమ్మో, ఏంట్రా అందరికి వందేస్తున్నా, అంత బాగున్నారా? మా ఆవిడ తప్ప నా కంటికి ఎవరైనా అందంగా కనిపిస్తారు. అదే మాట మీ ఆవిడ చెప్పి వెనకాలే ఉంది. భలే పెడతావు రా నువ్వు, పెట్టినట్టు తెలియదు. బెస్ట్ ఫెలో, ఇంట్లో పిల్లి వీధిలో పులి, బట్ మనమట్ట కాదు, ఇంట బయట పులే. ఒరేయ్ మీ ఆవిడ అలా అనగానే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాను అనుకున్నావా? చూడను, కూర్చో. అంటే మీ ఆవిడ వెనకాల ఉన్నా ఇలాగే అమ్మాయిలకి మార్కులు వేస్తావా? మార్కులు ఏంటి, ఏవైనా చేస్తా. వీడు పెడుతున్నాడు, వీడు దొరకట్లేదు. అసలు నన్ను అడిగే ధైర్యం ఆవిడకి లేదు. అసలు ఏమంటుందో తెలుసా, నీకు భారీగా ఉండే అర్హత నాకు లేదేమోనండి అంటుంది. అలానేదా? నువ్వు ఉండరా స్వామి. ఇదేంట్రా, అసలు శోభన గదిలో ఏం జరిగిందో తెలుసా? మా గడ్డ తెలుస్తుందిరా. విను, చెప్పు. స్టూల్ వేసుకుని ఎక్కి ముద్దు పెట్టుకుని. స్టూల్? కాదు, నన్ను. స్టూల్ దిగి ఇలా చూసి, ఏమండి మీ హైట్ కి నా హైట్ కి ఎక్కడండి, మీరు ఆకాశం అయితే నేను నేలండి అంది. అంతుందా? ఏంటి వీళ్ళు అనుకున్నావా? ధైర్యంగా అంట. ఇప్పుడు చెప్పా మాట, షటప్ అయిపోయిందా? బోర్లోకి వెళ్ళిపోయింది. బుద్ధుందంటా నీకు? నీ వయసు ఏంటి, అమ్మాయితో ఈ గోలేంట్రా? నందిని పెళ్లి పత్రికలు పంచాలంట, వెళ్ళి కార్తీ వెళ్ళు. మీ ఆవిడ ఇప్పుడు ఇట్టగా ఇండైరెక్ట్ తిడుతుందా? నాకు ప్రాబ్లం లేదు, మా ఆవిడ అంత డైరెక్ట్. ఓ, మీ ఆవిడ నోటితో కదా, మొత్తం చేత్తోనేగా. ఏంట్రా రాస్తున్నా? మీ ముగ్గురులో బార్లకి ఎవరెక్కువ భయపడుతున్నారో మార్కులు వేస్తున్నా అండే. ఇందాక అమ్మగారు ఏం చెప్పారు, వెళ్ళ పంచుడు పో పో. హలో, హౌ ఆర్ యు కనల్? ఎవరండి మీరు? నేనండి బాబ్జీని. బాబ్జీయా? అదేనండి, ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండా? అదేనండి, మీ ఆవిడ భారతి గారి ఫ్రెండ్ ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండ్ అయితే ఉమాతో కలిసి రావాలి, కానీ లేటుగా ఒంటరిగా ఊపుకుంటూ వస్తున్నారంటే?
రిటైర్ అయినా సెటైర్ అయిపోలేదు. నా పేరు మీ గురించి నాకేం చెప్పక్కర్లేదు, అంత కనల్ గారు చెప్పారు. మీ పేరు వాగుడిస్తే విఠాల్. గిఫ్ట్ల కోసమే పార్టీలు పెడుతుంటారు, శుభలేఖ రావడానికి వారం రోజుల ముందే పెళ్లిళ్ళలో వాలిపోతుంటారు. మీ ఆవిడంటే మీకు చాలా రెస్పెక్ట్. ఇది నిజం. ఎంత రెస్పెక్ట్ అంటే రాత్రి పుట్టుకుడు ఆవిడ ముట్టుకోరట కదా. ఇది చాలా కరెక్ట్. కానీ నేను విఠల్ గారు వీడు. ఉమా, ఏ ఉమా, వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుని భారతి. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏం లేదు. మీ ఆవిడే ఎరా, ఇప్పుడు బాగా సమ్మగా ఉందా, ఎక్కడ ఏం పెట్టాలో పెడుతుంటావు నువ్వు.